नमस्ते वेलकम टू टीवी 999 न्यूज नरेंद्र मोदी गारी प्रभुत्वं 2023-24 संवत्सरंलो देशंलो ऐदुगुरिकी भारत रत्न अवार्डुलु प्रकटिंचडं हर्षनीयमनी बीजेपी कार्यवर्ग सभ्युलु नूकल नरसिंहारेड्डी अन्नारु। शुक्रवारं जिल्ला कार्यालयंलो एर्पाटु चेसिन विलेकर्ल समावेशंलो मात्लाडुतू भारतदेशंलो भारत रत्न अवार्डु 1954 प्रारंभिंचारनि देशंलो 53 मंदिकि इच्चि चिवरगा 2019 ముగ్గురికి ఇచ్చారని 2020 నుండి 23 వరకు ఎవరికి అవార్డులు ప్రకటించలేదని సందర్భంగా తెలిపారు। ఈ సందర్భంగా మీడియా సమావేశం అనంతరం స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు। ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతపాక సాంబయ్య, అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, మీడియా ఇన్ఛార్జ్ ముని కుమార్, పాసం శ్రీనివాస్ రెడ్డి, బీజేవైఎం నాయకులు మేకల అనిల్ కుమార్, శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు। బీహార్ మాజీ ముఖ్యమంత్రి వెనకబడ్డ అత్యంత వెనకబడ్డ కులాల నుండి వచ్చినటువంటి వ్యక్తి, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మొట్టమొదటిసారిగా బీసీలకు రిజర్వేషన్ ప్రత్యేక రిజర్వేషన్ ప్రతిపాదన చేసినటువంటి మొదటి వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు। వారు వారికి కూడా భారతరత్న ఇవ్వడం జరిగింది। ఇక మూడో వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్ గారు, హరిత విప్లవానికి దేశంలో నాంది పలికినటువంటి వ్యక్తి। 1970 దశకానికంటే ముందు ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది దేశంలో, జనాభా పెరుగుతుంది, ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి తగ్గుతున్న సమయంలో ఈ దేశంలో అధిక ఆహార ధాన్యాల ఉత్పత్తి కొరకు ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా నూతన వంగడాల యొక్క ఆవిష్కరణకు ఒక మార్గదర్శకుడిగా, ఒక శాస్త్రవేత్తగా ఈ దేశంలో ఆహార ధాన్యాల యొక్క కొరత లేకుండా ప్రముఖ పాత్ర వహించినటువంటి శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ గారు, తర్వాత చౌదరి చరణ్ సింగ్ గారు ఒక రైతు నాయకుడిగా ఉత్తరప్రదేశ్లో సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగి అనేక రైతు ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి, భారతీయ క్రాంతిదల్ నాయకుడిగా, తర్వాత లోక్దల్ నాయకుడిగా, జనతా పార్టీలో కేంద్ర హోంశాఖ మంత్రిగా, ఆ సమయంలోనే ఈ దేశ ఉపప్రధానిగా కూడా పనిచేసి చివరికి కొంతకాలం ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి చౌదరి చరణ్ సింగ్ గారు, చివరగా ఐదో వ్యక్తి మన తెలుగు బిడ్డ, ఒక గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారికి కూడా ఈ సంవత్సరం భారతరత్న పురస్కారం ఇవ్వడం జరిగింది। మనందరికీ తెలుసు పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీలో గాంధీ నెహ్రూల కుటుంబానికి సంబంధం లేకుండా ఒక తెలుగు బిడ్డ ప్రధానమంత్రిగా పనిచేశారు। ఈ దేశానికి దేశం అతి ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు 1991 లో మైనారిటీ మెజారిటీ లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ దాన్ని నిలబెట్టి తాను ఈ దేశంలో అనేక మంది కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి వ్యక్తులు వ్యతిరేకించినప్పటికీ ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఇవాల మనం ఈ దేశంలో ఆర్థిక ప్రగతికి, మనం ఆర్థికంగా ఎదగడానికి, మనం ఇలా ఈ స్థితిలో ఉండడానికి తొలి మెట్టు వేసినటువంటి వ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారు, మన తెలంగాణ బిడ్డ। ఈ తెలంగాణ నుంచి రాజకీయాల్లో ప్రవేశించి శాసనసభ్యుడి దగ్గర నుంచి ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1972 భూ సంస్కరణలనే చట్టాన్ని ప్రారంభించి దాన్ని తెచ్చి చిన్న రైతులకు, పెద్ద రైతులకు ఏదైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద భూమిని ప్రభుత్వం ఒక లిమిట్ పెట్టి, ఆ లిమిట్ కంటే ఎక్కువ ఒక వ్యక్తికి ఉండడానికి లేదని చెప్పి ఆ మిగతా భూమిని నిరుపేదలకు వచ్చే విధంగా
చట్టాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పివి నరసింహరావు గారు మనందరికీ తెలుసు ఆయనకు 14 భాషల్లో మాట్లాడగలుగుతారు అన్ని భాషలు మాట్లాడగలిగే